సో స్టార్టింగ్లో ఇది జీప్ స్కిన్ అనమాట. సో ఇది నార్మలే, సో నార్మల్ జీప్ స్కిన్ పై యానిమేషన్ ఏమి ఉండదు. అండ్ చూసుకుంటే ఇది అవతార్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ పిల్ల ఉండే అవతార్. అండ్ అది పనికిమాల వెస్ట్ ఇది, సో మరి అంత లుక్ ఏమి ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు విపన్ రాయల్ వాచర్ ఇంతో పాటు ఇది బ్యానర్ అనమాట. సో నాకు తెలిసి ఈ అలర్ట్ పర్సెంట్ స్కై బ్లూ కలర్కి సంబంధించింది అనుకుంటా. సో అన్నీ స్కై బ్లూ కలర్ అదే స్కై బ్లూ ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఈ ఈపీ బాగుందో లేదని. అని చూసుకుంటే ఇక్కడ ఫిమేల్ బండిల్ ఓకే, ఫిమేల్ బండిల్ అయితే పర్లేదు, బాగానే ఉంది, పిల్లకే గట్ట కొంచెం బాగా వచ్చింది. ఒక ఈపీలో ఇది ఒక ఐటమ్ బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది M60 అనమాట. సో M60 దీనికి అట్రిబ్యూట్స్ ఏమి ఉండవు, సో నార్మల్. సో ఇది స్కేట్ బోర్డ్, ఇది ఆల్రెడీ ఏదో మంత్ అలర్ట్ పాస్లో ఉంది, సేమే, కాకపోతే చేంజ్ చేసి ఇచ్చాడు అంత, కలర్ అంతే, కలరే మారింది, మిగిలినంతా సేమే అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే ఇది బ్యానర్ అనమాట, మరి అంతేం లేదు. P90 వితౌట్ అట్రిబ్యూట్ స్కిన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లూట్ బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ బ్యానర్ అనమాట. అండ్ ఇంకా చూసుకుందాం ఏదన్నా మంచిది ఇచ్చాడు లేదని. బ్యాక్ ప్యాక్ ఓకే, బ్యాక్ ప్యాక్ బండ్ల బా డిఫరెంట్గా ఉన్నాయి. సో రిమైనింగ్ అంతా రొటీన్గా ఉన్నాయి. సో చూద్దాం, కానీ బ్యాక్ ప్యాక్ లెవెల్3 కొంచెం పెద్దది చేస్తున్నాయి, ఎందుకు మరి అర్థం కాదు. ఇది అయితే ఫేస్ పెయింట్ అనమాట, ఫేస్ పెయింట్ మరీ నార్మలే. ఓకే, ఈపీ అయితే మరీ అంతేం లేదు, రెండే రెండు ఐటమ్స్ బాగున్నాయి. ఒకటి బండ్లు, ఫిమేల్ బండ్లు, బ్యాక్ ప్యాక్. అండ్ మేల్ బండ్లు కూడా అస్సలేం బాగాలేదు, ఏదో హెయిర్ స్టైల్ ఇచ్చాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు భయ్యా. సో ఈపీఎల్ ప్రజెంట్ ఏం బాగా లేదు, డిస్కౌంట్కి ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు భయ్యా. సో ఇది ఇవాళ వీడియో, వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఓకే అండ్ షేర్. బాయ్.